హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే అభ్యర్థులు నాకు పెట్టినటువంటి కొన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏంటంటే దీని ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పి డౌట్ అనమాట దానికి కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈరోజు పదిహేనో తారీఖు మీరు అబ్జెక్షన్స్ అనేవి పెట్టడానికి లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది ఎవరికైనా సరే అబ్జెక్షన్స్ కనుక ఉంటే మీరు పెట్టుకోవచ్చు ఓకేనా అయితే ఈ అబ్జెక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం పోయినసారి వీడియోలోనే చూడడం అనేది జరిగింది ఫస్ట్ మనకేంటంటే ఈ క్రింది ఇవ్వబడిన చిత్రం యొక్క త్రిభుజాకార గాజు పటకము ద్వారా కాంతి ఏబి కిరణం యొక్క వక్రీభవనాన్ని చూపిస్తుంది ఇక్కడ ఈవోడీ సూచించున్నది అని చెప్పి మనకు అడగడం అయితే జరిగింది అయితే నేను కొంచెం జూమ్ చేస్తున్నాను దీన్ని ఓకే అయితే ఇక్కడ చూడండి ఈవోడి అని చెప్పి అంటే ఈ ఇక్కడ ఉంది ఓ డి ఓకే ఈవోడి అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే దీనికి సంబంధించి ఇక ఆన్సర్ ఏంటంటే విచలన కోణం ఓకే విచలన కోణం కరెక్ట్ ఆన్సరే ఇది వాళ్ళు మనకి ఏదైతే ఆన్సర్ ఇచ్చారో ఆన్సర్ కరెక్ట్ కానీ మనం చెప్పుకోవచ్చు ఓకే కావాలంటే మీరు గూగుల్లో యాంగిల్ ఆఫ్ డివియేషన్ అని చెప్పి టైప్ చేయండి అప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది నెక్స్ట్ విషయానికి వస్తే క్రింది పరికరాల్లో ఏది విద్యుదయస్కాంత ప్రేరణ ప్రేరణా సూత్రంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి అడి అడిగారు ఎలక్ ఎలక్ట్రిక్ మోటార్ అదేవిధంగా ఎలక్ట్రిక్ జనరేటర్ ఎలక్ట్రికల్ బల్బు ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఓకే అయితే చాలామంది ఏంటంటే ఎలక్ట్రికల్ మోటార్ అనుకున్నారు ఓకే కొంతమంది అయితే ఎలక్ట్రికల్ ఫ్యాన్ అనుకున్నారు కానీ కరెక్ట్ ఆన్సర్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ జనరేటర్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళు ఇచ్చిందే కరెక్ట్ ఎలక్ట్రిక్ జనరేటర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇదేంటంటే కొంచెం డీప్గానే అడిగారు మరి కొన్ని సరిసృపాల్లో అంటే డ్యాష్ కొన్ని సరిసృపాల్లో ఫలదీకరణ అండాల లింగాన్ని నిర్ధారిస్తుంది అని చెప్పి అడిగారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆలో అని ఆటో అని ఉష్ణోగ్రత తేమ అని చెప్పి నాలుగు ఆప్షన్స్ అనేవి ఇచ్చారు అలాగైతే దీని గురించి కూడా నేను చాలా వరకు కూడా సెట్ చేశాను సెట్ చేస్తే ఇక్కడ ఏమని వచ్చిందంటే ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతే కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక పాయింట్ కింద రాశారన్నమాట ఉష్ణోగ్రత కొన్ని స సరిస్వరూపాల్లో ఫలదీకరణ అండాల లింగాన్ని నిర్ధారిస్తుంది అని చెప్పి అయితే మనకు రాశారు అయితే ఇక్కడ మనకి చూడండి ఉదాహరణ అనేక తాబేళ్ళు జాతుల్లో చల్లటి గోళ్ళ నుండి గుడ్లు అన్నీ మగవాటిలాగా పొదుగుతాయి మరియు వెచ్చని గోళ్ల నుండి గుడ్లు అన్నీ ఆడపిల్లల వలె పొదుగుతాయి అని అయితే మనకి తెలిసింది ఓకే అంటే నేను సెట్ చేయగా ఈ విషయం అయితే తెలిసిందనమాట నెక్స్ట్ విషయానికి వస్తే వెద్ద పదార్థాలను నిల్వ చేయడానికి మొక్కల్లో ఏ భాగాన్ని ఉపయోగిస్తారు అని చెప్పి మనకి అడిగారు కేంద్రకం లైజోమ్ రిక్తికలు అదేవిధంగా ప్లాస్టిక్స్ ఓకే అయితే కరెక్ట్ ఆన్సర్ విషయానికి వస్తే రిక్తికలు ఓకే ఇది కూడా అంతే వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు రిక్తికలే కరెక్ట్ ఆన్సర్ ఓకే అంటే మీరు వాట్సాప్లో పెట్టారు కాబట్టి ప్రతిదానికి కూడా నేను ఏంటంటే చెప్తున్నాను నెక్స్ట్ బిట్ విషయానికి వస్తే మనకి ఇది చాలామందిలో డౌట్ ఉందనమాట అసలు ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఈ క్రింది ప్రకటన లేదా ప్రకటనలో ఏది ఏవి సరైనది అని చెప్పి అంటే సరైనటువంటి వాక్యం ఏమిటి అని చెప్పి ఇచ్చారు నిరోధం అనేది ఉష్ణోగ్రతపై ఆధారపడదు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది కానీ ఆధారపడుతుంది ఆధారపడుతుంది అంటే ఏంటి ఇది సరైనటువంటి వాక్యం కాదు ఏ అనేది సరైనటువంటి వాక్యం కాదు వాకంలో వోల్టేజ్ ఎంత ఎక్కువగా ఉంటే నిరోధం అంత ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి వాక్యం ఏదైతే ఉందో ఇది కూడా సరై సరైంది కాదు అనేది మనం తెలుసుకోవచ్చు దాని తర్వాత నిరోధం యొక్క ఎస్ఐ యూనిట్ ఓమ్ ఎస్ఐ యూనిట్ ఏంటి ఓమ్ అయితే కరెక్ట్ ఆన్సర్ విషయానికి వస్తే ఇది కూడా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఏంటంటే నాలుగోది సి మాత్రమే నాలుగు సి మాత్రమే కరెక్ట్ ఇది కూడా వాళ్ళు చెప్పిందే కరెక్ట్గా నేనైతే తెలుసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి బిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే నా నాలెడ్జ్ కొద్దీ నేను సెర్చ్ చేసి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని నేను కనుక్కొని మీకు చెప్పడం అయితే జరిగింది ఓకే ఒకవేళ లేదు మేము అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకుంటాము అని అనుకుంటే అది మీ ఇష్టం దాన్ని మనం ఏమి చేయలేం కాకపోతే ఏంటంటే నేను కేవలం ఒక ఇన్ఫర్మేషన్గా అయితే మీకు చెప్పడం అయితే జరిగింది ఓకేనా అది మరి అబ్జెక్షన్ లింక్ అనేది కూడా యాక్టివేట్ అయ్యింది చూసుకోండి ఫస్ట్ మనకి ఏంటంటే దీంట్లో భోపాల్ వెబ్ వెబ్సైట్లో యాక్టివేట్ అయ్యింది ఎవరైనా సరే తెలపాలనుకుంటే మాత్రం ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ అనేది ఓపెన్ చేసి అబ్జెక్షన్స్ అనేవి తెలపండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మీ గురించి నేను ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ తయారు చేస్తాను ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మరో విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇటువంటి వీడియోస్ అనేవి ముందు ముందు మరెన్నో చేసుకోగలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాప్ అనేస్ట్